హాయ్ ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయం ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఆ అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్స్, గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ కొత్త ట్విస్ట్, 3 ఏళ్ళు పనిచేయాలని నిబంధన అనే టైటిల్తో మనకు అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఆ అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్స్, ప్రొబేషన్ పీరియడ్ యాక్చువల్లీ 2 ఇయర్స్ అని అన్నారు. ఇప్పుడు చూస్తే 3 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ మీరు కంపల్సరీ పనిచేయాల్సిందే అనే నిబంధనతో మనకు హెడ్లైన్స్లో న్యూస్ వచ్చింది. సో ఆ న్యూస్ వివరాల్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా ఇలాంటి చాలా సమాచారాలు అయితే పొందగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ మరియు షేర్ చేయండి ఫ్రెండ్స్. సో న్యూస్లో డీప్గా వెళ్తే, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ పెద్ద షాక్ ఇచ్చింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు చేయాలనుకుంటే ఖచ్చితంగా 3 ఏళ్ల పాటు పనిచేసి తీరాలని చెబుతోంది. అపాయింట్మెంట్ ఆర్డర్లో ప్రభుత్వం పెట్టిన నిబంధన గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఝలకిచ్చింది, వారిని సందిగ్ధంలో పడేసింది అంటున్నారు. సో చాలామంది అయితే 2 ఇయర్సే అనుకున్నారు, కానీ ఇప్పుడు చూస్తే 3 ఇయర్స్ నిబంధన అయితే పెట్టేశారు. సో అభ్యర్థుల్లో అయితే టెన్షన్స్ అయితే పెరుగుతున్నాయి, వాళ్ళకు డైలమాలో అయితే పడేస్తుంది ఫ్రెండ్స్. మరిన్ని సమాచారం చూద్దాము. అపాయింట్మెంట్ ఆర్డర్లో నిబంధన చూసి షాక్ అయిన గ్రామ సచివాలయ ఉద్యోగులు, ఏపీలో నిరుద్యోగులు పలు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసి పోటీ పరీక్షలు రాసి వాటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సమయంలో గ్రామ సచివాలయం పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడంతో ఈ ఉద్యోగాలకు సైతం పరీక్ష రాసిన అభ్యర్థులు కొందరు ఉద్యోగాలు పొందారు. అయితే గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన వారు 2 ఏళ్ళు ప్రొబేషనరీ ఉంటుందని వారికి ఇచ్చిన ఆర్డర్లో పేర్కొన్నారు. సో వాళ్ళ ప్రొబేషన్ పీరియడ్ అయితే 2 ఇయర్స్ అని వాళ్ళు ఆర్డర్లో అయితే చూశారు, కానీ ఇప్పుడు 3 ఇయర్స్ నిబంధన అయితే పెట్టారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఆ హెడ్డింగే చూద్దాం, 3 ఏళ్ళు తప్పనిసరిగా పని చేయాల్సిందే అనే హెడ్లైన్తో చూద్దాము. అంతేకాదు, ప్రతి ఉద్యోగి 3 ఏళ్ళు తప్పనిసరిగా పనిచేయాల్సి ఉంటుందని, మధ్యలో ఉద్యోగం మానేస్తే వారికి అందించిన గౌరవ వేతనంతో పాటు శిక్షణ కోసం ప్రభుత్వం చేసిన వ్యయాన్ని కూడా తిరిగి చెల్లించాలని పేర్కొన్నారు. ఇక ఈ నిబంధన అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకున్న అనేక మంది అభ్యర్థులను అయోమయంలో పడేసింది. నోటిఫికేషన్లో 2 ఏళ్ల ప్రొబేషనరీ పీరియడ్ పనిచేయాలని మాత్రమే పేర్కొన్నారని, 3 ఏళ్ళు ఖచ్చితంగా పనిచేయాలన్న నిబంధన అందులో లేదని పలువురు పేర్కొంటున్నారు. సో మరొక హెడ్లైన్ చూస్తే, ఉద్యోగం మానేస్తే గౌరవ వేతనం శిక్షణ వ్యయమా తిరిగి చెల్లించాలని నిబంధన పెట్టారు. అయితే పలు పోటీ పరీక్షలను ఇప్పటికే రాసి ఉన్న అభ్యర్థులు ఇంతకంటే మంచి ఉద్యోగ అవకాశం వస్తే ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ ఉద్యోగంలో చేరే అవకాశం ఉంటుంది, కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అసలు గ్రామ సచివాలయ ఉద్యోగాలు చేయాలా వద్దా అన్న డైలమాలో పడ్డారు ఉద్యోగార్థులు. ఒకవేళ చేరితే ఆ తర్వాత ఇంతకంటే మంచి అవకాశం వస్తే గ్రామ సచివాలయ ఉద్యోగాలు మానేయాల్సి వస్తే వారికి ఇచ్చిన గౌరవ వేతనాన్ని, శిక్షణ కోసం ఖర్చు చేసిన వ్యయాన్ని కూడా తిరిగి చెల్లించడం అంటే అది వారికి ఇబ్బందికరమైన అంశం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, చాలామంది కామెంట్ బాక్స్లో కూడా అడిగారు, మేడం ఇప్పుడు మేము బ్యాంక్ ఎగ్జామ్స్ అయితే రాసాము, సో ఇక్కడ వీళ్ళు నిబంధన అయితే పెట్టారు కదా, సో మనకు గ్రామ సచివాలయంలో జాయిన్ అయ్యాక మనం తిరిగి ఆ బ్యాంక్స్ సెలెక్ట్ అయితే వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు. కానీ ఇక్కడైతే నిబంధన అయితే 3 ఇయర్స్ పెట్టేశారు, సో మీ 3 ఇయర్స్ ఎక్కడ మూవింగ్ అయ్యేదానికి లేదు. సో మీరు వెళ్ళాల్సి వస్తే వాళ్ళు ఇచ్చిన శాలరీని కట్టేసి అలాగే ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి కట్టేసి వెళ్ళాలి అంటున్నారు. అదే కాక ఇంకా చాలా నిబంధనలు అయితే పెడతారు మీరు వెళ్ళే సమయంలో అయితే. సో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఈ ఉద్యోగంలో చేరాలా లేదా అనేది ముందే డిసైడ్ అయిపోండి ఫ్రెండ్స్. ఇంతకన్నా మంచి ఉద్యోగం మీకు వస్తుందా అంటే ఈ ఉద్యోగం మానేసి అందులో చేరడానికి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే బెటర్. ఇంకా నెక్స్ట్ హెడ్లైన్స్తో చూస్తే, డైలమాలో ఉద్యోగులు ప్రభుత్వ నిబంధనపై అసహనం.
ఇక ప్రస్తుత సచివాలయ ఉద్యోగాలు పొందిన వారిలో ఎక్కువ మంది గ్రూప్ పరీక్షలకు సిద్ధమైన అభ్యర్థులే ఉన్నారు. ఇప్పటికే గ్రూప్ 2-3 పరీక్షలు రాసిన వారు ఫలితాల్లో మంచి మార్కులు వస్తే ఆ ఉద్యోగాలకు వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఈ నిబంధనలు పెట్టడంతో అభ్యర్థులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కొంతమంది అభ్యర్థులు ఇంత కఠినమైన నిబంధనలతో గౌరవ వేతనం ఈ ఉద్యోగం చేయడం అవసరమా అన్న ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా గ్రామ సచివాలయ ఉద్యోగాల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉద్యోగార్థులకు షాకింగ్ అని చెప్పాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి గ్రామ సచివాలయ అప్డేట్. అయితే నిబంధనలు ఇలా ఉన్నాయి. సో మీరు జాగ్రత్తగా పాటించాల్సి ఉంటుంది నిబంధనలు. 3 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్. సో మీకు ఇంతకంటే మంచి బెటర్ పోస్ట్ వస్తుంది 100% అంటే డ్రాప్ అయిపోయి ఆ ఉద్యోగానికి వెళ్ళడం బెటరు. సో మీరు ఈ పోస్ట్లో జాయిన్ అయిపోయి మళ్ళీ హెడ్ఏక్ అయితే పెట్టుకోకండి ఫ్రెండ్స్. సో నేను చెప్పాలనుకున్న విషయాలు అయితే ఇవి ఫ్రెండ్స్. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ మరియు షేర్ చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.